నర్సరావుపేటలో జనసేన పార్టీ పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21 తర్వాత జరుగుతాయని జనసేన నేత బాలాజీ తెలిపారు. చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే నర్సరావుపేటలో జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ పాటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. మనకి నష్టమైన పాల్గొనియోగంలో ఉన్న సమస్యలు ప్రతి వార్డులో కానీ మండలంలో కానీ గ్రామంలో కానీ ఉన్న సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలనేది ఆ సమస్య పరిష్కారం ఏం చేయాలనేది ఉద్దేశించి దాని గురించి, అదే కాకుండా ఇప్పటి వరకు ఉన్న మార్చి 14 తారీఖున ఆవిర్వాసం జరిగింది. మన గుంటూరు జిల్లా ప్రజలందరూ దాన్ని ఎంతో సక్సెస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసిన కార్యకర్తలకి వారు చేసిన పని బట్టి వాళ్ళు పడ్డ కష్టాన్ని బట్టి ప్రతి వారికి సమితి స్థానం ఇవ్వడం కోసమని అదొక కార్యక్రమం. అది కాక రేపు 2019 వచ్చే ఎలక్షన్లో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి మన పెద్దలైన మన నారాయణ మనోహర్ గారు కానీ, మన తోట చంద్రశేఖర్ గారు కానీ, బైరా దిలీప్ గారు కానీ, మన గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ రాధా గారు, మరియు కోఆర్డినేటర్ మన సైల్ బాబు గారు, మిగతా ప్రముఖులందరూ ఎంతోమంది వచ్చి ఈ నెల 21 తర్వాత జరిగే మీటింగ్లో పాల్గొని వారి యొక్క అనుభవాలు కానీ వారి యొక్క ఇది కానీ చెప్తారు. అందువలన మన కార్యకర్తలందరూ 21 జరిగే మన పార్లమెంటరీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చిల్లూరుపేట నియోజకవర్గం పరిశీలకులైన పెండ్యాల బాలాజీ గారి సమక్షంలో మరి మీడియాకు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మరి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కోఆర్డినేటరు మరియు జిల్లా జాయింట్ కోఆర్డినేటరు సయ్యద్ బాబు గారిని పరిశీలకులుగా మన నాదెండ్ల మనోహర్ గారు పంపించడం జరిగింది. పరిశీలకులుగా ఎందుకు పంపించారు అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకొని వారితో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం కోసం ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం కోసం వారిని పంపించి ముందుగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో మాట్లాడి వారిని 21 తారీఖు తర్వాత జరిగే 21 నుంచి 25 తారీఖు లోపల జరిగే సమావేశానికి సంసిద్ధులను చేయడం కోసం, అదేవిధంగా అక్కడున్న సమస్యల పట్ల వారికి అవగాహన చేసుకుని పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, అలానే జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ గారు, అదేవిధంగా వైరా దిలీప్ గారు పెద్దలందరి సమక్షంలో మరి అన్ని విషయాలు మరి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మరి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల మేనిఫెస్టో పెట్టడం జరుగుతుంది. ఏ పార్టీ అయినా రాష్ట్ర మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తారు తప్పితే నియోజకవర్గ స్థాయి మేనిఫెస్టోని రిలీజ్ చేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే అది కొంతమందికే లబ్ధి చేకూరవచ్చు, కానీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు మరుగున పడతాయి, కాబట్టి నియోజకవర్గానికి సంబంధించినంతవరకు ఎక్కడ సమస్యలు ఏమున్నాయో ఆ నియోజకవర్గాల సమస్యలు తీసుకుంటే నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో మనం రిలీజ్ చేసి దా సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి మార్గాన్ని అన్వేషిద్దామని చెప్పని ఆయన చెప్పడంలో, దానిలో భాగంగా రేపు 21 తర్వాత 26 తారీఖు లోపల ఒక సమీక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాక మార్చి 14 మీటింగ్ నుంచి కష్టపడి ఇప్పుడు దాకా పనిచేసిన కార్యకర్తలందరినీ గుర్తించి మండల వారీగా, నియోజకవర్గాల వారీగా, అదేవిధంగా పట్టణ వారీగా వాళ్ళని కమిటీల్లో భాగస్వాములు చేసి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పార్టీని పటిష్టపరచడం కోసం పార్టీ యొక్క ఆశయాలు, సిద్ధాంతాలని, అదేవిధంగా విజన్ డాక్యుమెంట్ని కూడా ప్రజల ముందు పెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనోహర్ గారు మరి మన సయ్యద్ బాబు గారిని నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా మాట్లాడి డేట్ ఫిక్స్ చేయమని చెప్పడంలో దానిలో భాగంగా మేము ఈరోజు చిలూరుపేట రావడం జరిగింది. అదేవిధంగా మార్చి 14 మరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరిగిన మీటింగ్లో బాగా కష్టపడి పనిచేసి జనాన్ని ఎక్కువగా మొబిలైజ్ చేసి ఎక్కడ జనసేన మీటింగ్ ముందున ముందుకు వస్తూ తిరుగుతున్న
మరి నాయకుడు రేతంచర్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నారదాస్ ప్రసాద్ గారు. మరి చెల్లూరుపేటకు వచ్చేటప్పటికి మరి అందరూ చెల్లూరుపేటలో నాకు తెలిసి చాలా పటిష్టంగా ఉన్న పార్టీ, మరి ఇప్పుడున్న మంత్రి కానీ అదేవిధంగా అపోజిషన్ లీడర్స్ కానీ జనసేన మీద ఆధారపడి బతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి చెల్లూరుపేటలో తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీ సమీక్ష ఉట్టిగా వేగ్గా జరిగేది కాదు. ఈ చెల్లూరుపేట నియోజకవర్గం ఓటను బద్దలు కొట్టి జనసేన జెండా ఎగరేయటం కోసం చేసే ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో భాగమే రేపు 21 నుంచి 26 లోపల ఎట్టి పరిస్థితుల్లో మంచి సమీక్ష జరుగుతుంది. ఒకవేళ మీకు ఏ రకంగానా మెసేజ్ అందకపోతే జన సైనికులు తప్పనిసరిగా మీరు ఈ మీడియా ద్వారా తెలుసుకొని బాలాజీ గారిని కాంటాక్ట్ చేసి ఆ డేట్కి ఆ టయానికి నర్సరాపేట వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయవలసిందిగా మీడియా ద్వారా మీ అందరినీ కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.